అయోధ్య రామ మందిర విరాళాల సేకరణకు ప్రతి ఒక్కరూ బయలుదేరి రావాలని బీజేపీ రాష్ట్ర సేవాదళ కమిటీ అధ్యక్షుడు పూడి తిరుపతిరావు కోరారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఏర్పాటు చేసిన వాహనం ముందు పర్యటిస్తూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భారత సంపూర్ణ సమాజం పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుండి అయోధ్య రామ మందిరం నిర్మాణం త్వరగా జరుగుటకు ప్రతి ఒక్కరూ చేయి కలపాలని ఉద్దేశంతో చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. స్థానిక మంగువారి తోట శ్రీరామ మందిరం సేవా బృందం సోమవారం ఉదయం రామ సేవకులతో బయలుదేరి మంగువారి తోట చుట్టుపక్కల అయోధ్య రామ మందిర నిర్మాణం విరాళాలు సేకరిస్తూ శ్రీరామ ఆలయ విశేష వివరణ ఇవ్వడం జరిగింది. జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 15వ తేదీ నుండి ఈ నెల 31వ తేదీ వరకు పార్టీ కార్యకలాపాలన్నిటిని కూడా విరమింపజేసి కేవలం ఏదైతే పరివార క్షేత్రాలు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర విరాళాల సమర్పణ కార్యక్రమంలోనే మొత్తం భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా నిమగ్నమై ఉన్నాయి. ప్రతి బస్తీలోన, ప్రతి పల్లెలోన, ప్రతి కోనే కాలనీలోన ఒక్కొక్క జట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జట్టులో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు భాగస్వాములుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. 31వ తేదీ వరకు ఏదైతే ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలోనూ ఉన్నటువంటి దాదాపు అన్ని హిందూ కుటుంబాలను కూడా స్పృశించి వారి దగ్గర నుండి ఈ రామ జన్మభూమి నిధి సమర్పణలో భాగస్వాములను చేయటం అనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు సాగడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇవాళ శ్రీకాకుళం నగరంలో ఇవాళ ఈ శోభాయాత్ర ద్వారా ఈ నిధి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణము అంటే అక్కడ ఇటుక, ఇసుక, సిమెంటు నీళ్లతో జరిగినది కాదు. అయోధ్యలో రామాలయంలో నిర్మాణానికి ఉపయోగించినటువంటి ప్రతి అణువు కూడా హిందువు యొక్క ప్రతీకం, అది హిందుత్వం యొక్క ప్రతీకం. ఆ విధంగా ఆ రామాలయ నిర్మాణం అనేటటువంటిది కేవలం ఎవరో ధనం సేకరణ చేసి నిర్మాణం చెయ్యాలి అని కాకుండా యావత్ హిందూ సమాజం, భారతదేశంలో ఉండేటటువంటి 100 కోట్ల మంది హిందువులు కూడా, ప్రతి హిందూ కుటుంబం కూడా ఈ రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి మఠాధిపతులు, పీఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్తు, ఆ విధంగా పెద్దలందరూ కూడా దీని మీద నిర్ణయం తీసుకొని ఆ విధంగా మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి గ్రామ గ్రామాన, వీధి వీధిని, ప్రతి ఇంటి ఇంటి కూడా ఇంటిని కూడా రామాలయంకి సమర్పణ చేయాలి, ప్రతి ఇంటి నుంచి వెళ్ళేటటువంటి సమర్పణ ఏదైతే ఉందో ఆ సమర్పణతో అక్కడ అయోధ్యలో రామాలయం నిర్మాణం చేసి మళ్ళా అయోధ్యలో రామాలయ నిర్మాణం అన్నది ధర్మం యొక్క పునఃప్రతిష్టాపన. అది ఆ విధంగా ప్రతీకగా ప్రపంచానికే శాంతినిచ్చేటటువంటి కేంద్రంగా అయోధ్యని తీర్చిదిద్దే విధంగా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా చేయడం కోసం అని చెప్పే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, అలాగే వివిధ క్షేత్రాలు, దాంట్లో ఉండేటటువంటి అన్ని రంగాల వాళ్ళు కూడా, అలాగే ధార్మిక సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు, అనేక సంస్థలు కూడా దీంట్లో పనిచేస్తూ ఈ యొక్క ఇంటి ఇంటికి వెళ్ళేటటువంటి కార్యక్రమం ఈ విధంగా చేపట్టి విజయవంతంగా కార్యకర్తలు పూర్తి చేస్తున్నారు. దీని మీద ఈ నెలాఖరు వరకు 31 జనవరి వరకు ఈ యొక్క శ్రీకాకుళం నగరం, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి అన్ని కుటుంబాలను కూడా కలవాలని, దేశంలో ఉండేటటువంటి 11 కోట్ల కుటుంబాలను కలవాలి, అలాగే 50 లక్షల మంది హిందువుల దగ్గరికి వెళ్ళాలి ప్రతి వ్యక్తి అని చెప్పి కార్యకర్త కూడా వెళ్ళాలి అని, ఆ విధంగా ఒక అయోధ్య యొక్క రామాలయం అనేటటువంటిది ఈ దేశం యొక్క యూనిటీకి నిదర్శనంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతోంది. అటువంటి కార్యక్రమంలో మేము